ఓకే, మరోవైపు అమృతారావు ఇష్యూ తీసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ ఎంతో ప్రొటెస్ట్ చేయడం జరిగింది, ఈ మూవీని ఆపివేయాలంటూ కోర్టు దాకా వెళ్ళడం జరిగింది. సో అలాంటి టైంలోనే మీరు గోవా వెళ్ళి అక్కడ ఫిల్మ్ ఆఫీస్ పెట్టారు అనే కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉండకుండా ఇక్కడ నుంచి గోవా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో అమృతారావు ఇష్యూ టైంలో మీరు గోవా వెళ్ళి, దానికి గోవాకి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి కనెక్షన్ నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను గోవాకి షిఫ్ట్ అయింది ఒక సినిమా తీయడానికి, మా టోటల్ ఆఫీస్ అక్కడ షిఫ్ట్ చేసాం. అంటే చాలా మంది అనుకున్నారు ఆ టైంలో ఈ ఇష్యూస్ నుంచి మీరు కొంచెం దూరంగా ఉండడానికి మాత్రమే. ఇప్పుడు ఫిజికల్ దూరం, ఇప్పుడు నేను ఉన్నాను కదా ఇక్కడ, ఇంకా మడ్డ రిలీజ్ అవ్వలేదు కదా, అప్పుడేంటి ఫిజికల్ దూరం. ఓకే, సో ఆ ఇష్యూ నుంచి కాదు నేను నేను చెప్తాను కదా, ఇప్పుడు ఆ ఇష్యూ మొలానా నేను వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న ఇక్కడ ఉన్నాను కదా ఇప్పుడు. సో అసలు ఇంతకీ ఎవరికి కూడా, ఏ రైటర్స్ అయినా డైరెక్టర్స్ అయినా గోవా వెళ్ళి అంతవరకు కథ రాసుకున్నారా లేకపోతే డైలాగ్స్ రాసుకున్నారా, ఆ లొకేషన్స్ ఎంజాయ్ చేశారా, వచ్చారా మళ్ళీ ఇక్కడ సినిమా తీసారా, అంతవరకే ఉంటుంది. మీకు గోవా వెళ్ళి అక్కడ ఆఫీస్ పెట్టాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది? అది నేను బాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తున్నాను, అది నేను డిఫరెంట్ కనుక. ఓకే, అసలు లైవ్ స్ట్రీమింగ్ అంటే ఏంటి? ఇంతకీ లైవ్ స్ట్రీమింగ్ అంటూ, లైవ్ స్ట్రీమింగ్ మీకు ఎవరు చెప్పారు? అదే నేను ఇంకా నా మైండ్లోకే రాలేదు, అది మళ్ళీ మీ దగ్గర ఎక్కడ నుంచి వచ్చింది? అంటే మీడియా అంటే అంతే కదా సార్, అంటే మా ఆఫీస్లో ఉన్న మీ బేగులు వాళ్ళు ఉన్నారా ఏంటి? అంటే అది ఇంకా నేను ఇంకా ఫామ్ చేస్తున్నాను, అది అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే, ఇంతకి సీక్రెట్ రివీల్ చేయనంటారా? యా. ఓకే, సో మొత్తానికి మీ అంటే మూవీస్ అపార్ట్ పర్సనల్ లైఫ్లోకి వచ్చినట్లయితే, మీ లైఫ్లో అంటే నార్మల్గా మన టెక్నాలజీ పరంగా తీసుకున్నట్లయితే మొబైల్లో కావచ్చు కంప్యూటర్లో కావచ్చు ఒక అండు అని ఒక బటన్ ఉంటుంది. యా, మీ లైఫ్లో మీరు చేసిన మిస్టేక్స్లో ఒకటి అండు చేయాలి అంటే ఏం చేస్తారు? నేను నా లైఫ్లో ఎప్పుడు మిస్టేక్ చేయలేదు, ఎందుకంటే ప్రతి మిస్టేక్ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్కి యాడ్ చేస్తుందని నేను నమ్ముతాను. మిస్టేక్ అని అది మిస్టేక్ అనుకోను, నేను తీసుకున్న ఒక డిసిషన్లో నుంచి ఒక కాన్సిక్వెన్స్ వస్తుంది, ఆ కాన్సిక్వెన్స్ ఆ పర్టికులర్ టైంలో మీకు నెగటివ్ అనిపించినా ఎక్కడో అక్కడ అది పాజిటివ్గా మారుతుందని నేను నమ్ముతాను. అండ్ ఆర్జీవీ బయోపిక్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది, మొత్తం వైరల్ అవుతుంది అనమాట. అందరూ డైరెక్టర్స్ అన్ని బయోపిక్స్ తీయగలరు, కానీ ఆర్జీవీ బయోపిక్ తీసే ధైర్యం కానీ ఆర్జీవీని కరెక్ట్గా ప్రజెంట్ చేసే టాలెంట్ కానీ ఎవరికి లేదు అనేది అందరు ఫీలింగ్. సో మీ బయోపిక్ మీరే తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? లేదు, ఆల్రెడీ ఎవరు తీస్తున్నారు నా బయోపిక్, నేను తీయట్లేదు. బట్ అఫ్కోర్స్ ఐఎమ్ ఎండోర్సింగ్ ఇట్ బికాస్ ఆ స్క్రిప్ట్ అనేది నా నుంచి వచ్చింది కాబట్టి. ఓకే, సో అందరూ జయలలిత గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మాత్రం డిఫరెంట్గా శశికళ బయోపిక్ తీయాలి తీద్దాం అన్న థాట్ మీకు ఎలా వచ్చింది? అసలు ఎలా మీరే మీరే చెప్పారు ఆన్సర్ డిఫరెంట్ అని. ఓకే, సో సింపుల్గా ఒక సింగిల్ వర్డ్లో ఆన్సర్ చెప్పేస్తారు మీరు అన్ని. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, దిశ అండ్ మర్డర్ మూవీకి కొత్త ప్రొడ్యూసర్స్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు అండ్ చాలా యంగ్ అండ్ 25-24 ఇయర్స్ ప్రొడ్యూసర్స్ నటి, కరుణ అండ్ క్రాంతి, వాళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు అంటే మీ ధాటికి చాలా ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్స్ కూడా తట్టుకోవడం కష్టం అని మా ఫీలింగ్. సో యంగ్ టాలెంట్ ఎలా తట్టుకుంటున్నారు మిమ్మల్ని? హా, అది గుడ్ క్వశ్చన్. అంటే వాళ్ళ అందులో అంత కెపాసిటీ ఉంది కాబట్టి. ఓకే, అంటే వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఏమనిపించింది, అరే చిన్నపిల్లలు ఏంటి మనల్ని ఫేస్ చేస్తారా అనిపించిందా, లేకపోతే వాళ్ళు చిన్నపిల్లలు కానీ వాళ్ళ వెనకాల చాలా పెద్ద మనిషి ఉన్నాడు. ఓకే, యా, చాలా పెద్ద మనిషి లిటరల్గా. ఓకే, యా. సో ఇంకో పర్సనల్ క్వశ్చన్ అడిగితే, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పొద్దున లేవగానే ఒక 15 మినిట్స్ మీరు ఫోన్ చూస్తూ గడుపుతాను అని చెప్పేసి, స్టిల్ అది కంటిన్యూ అవుతుంది? యా. ఓకే, అంటే ఈ రోజుల్లో అంటే మనకి మొబైల్స్ వచ్చాయి, చాలా ఆప్షన్స్ వచ్చాయి మీ ఫోన్ చూడడానికి, ఆ రోజుల్లో అంటే మీ కాలేజ్? అదే, ఆబ్వియస్లీ నాకు ఎప్పుడైతే యాక్సెస్ అనేది దొరికిందో అప్పటి నుంచి అని నా ఉద్దేశం. ఓకే, యాక్సెస్ దొరికినప్పటి నుంచి బిఫోర్ ఏం చేసేవారు, బిఫోర్ ఏం చూసేవారు? బిఫోర్ ఇమాజిన్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకున్నారు? ఓకే, మొత్తానికి మీకు స్కిన్నీ గర్ల్స్ అంటే ఇష్టమా లేకపోతే చబ్బీగా ఉండేవాళ్ళంటే? చబ్బీగా ఉండేవాళ్ళంటే ఇష్టమా? ఓకే, సో కానీ ఈ మధ్య మీరు స్కిన్నీగా ఉండే అమ్మాయిలతో చేసిన ఇంటర్వ్యూస్, కొంచెం వాళ్ళని ఎక్కువ కాంప్లిమెంట్ చేసిన ఇంటర్వ్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి, మరి అదేలాగా? ఇప్పుడు అంటే మనం జనరలైజ్ చేయనప్పుడు చబ్బి ఉన్న అందరూ బాగుంటారని కాదు, స్కిన్నీగా ఉన్న అందరూ బాగుంటారని కాదు, నాకు జనరల్ ప్రిఫరెన్స్ ఈజ్ చబ్బి, బట్ ఆఫ్ కోర్స్ ఐ లైక్ లాట్ ఆఫ్ థిన్ గర్ల్స్ ఆల్సో. అండ్ మీ మూవీస్లో చాలా మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, సో ఈ మూవీస్ చూసుకున్నట్లయితే ఈ కరోనా వైరస్ అండ్ అమృతారావు మర్డర్ ఇది ఉందో దాంట్లో శ్రీకాంత్ అయ్యంగారు రెండు సార్లు రిపీట్ అవుతారు, ఆయన గురించి మీరు ఏం చెప్తారంటే ఆయన ఐ థింక్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండ్ ఇది చాలా కాంప్లెక్స్ రోల్ బోత్ కరోనా వైరస్ అండ్ మర్డర్ అని అయితే నా ఆనెస్ట్ ఫీలింగ్ తన తప్పితే వేరే వాళ్ళు చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, మారుతిరావు గారు క్యారెక్టర్ కరెక్ట్గా ప్రజెంట్ చేయగలరు? మారుతిరావు గారు ఓకే, నాకు ఎవరు ఎవరు మారుతిరావు? అమృతారావు గారి ఫాదర్. సో మర్డర్ అమృతారావు గారు. ఓకే,
ఇది ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ అప్ అని సార్ మీరు చెప్పే పేరు నాకు ఎవరు తెలియదు. ఓకే